అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా లత కోసం అన్నీ చేయాలి కాబట్టి తన హెల్త్ బాగాలేదు కాబట్టి ముందుగానే పొద్దున్న నేను ఎవరైనా పాలిస్తున్నా. ఎక్కువ ముందే చెప్తాను, ఎక్కువ పోయాక అన్నాను పాలు కొద్దిగా ఇస్తాను అదే పాలే పదాలు అని. కొద్దిగా రే, అట్లా తినే వస్తువులు తాగే వస్తువులు అట్లా ఉండి చూడద్దు. తొందరగా మంచి ఆరోగ్యం కోల్పోవాలంటే ఇచ్చిన కాడికి రాగానే పెట్టిన కాడికి తినాలా. ఇది నా సైజ్ ఇట్లా ఉంటుంది నాకు. ఇక చిన్నపిల్లలను చూసుకున్నట్టు ఉంది నా పరిస్థితి అయితే ప్రజెంట్. పొద్దున్న లేచి ఉప్మా అయితే చేసేసిన, ఉప్మా చేసిన తర్వాత పాలు వేడి చేసేసి అంటే పాలు మరిగించి లేకపోతే పాలిస్తున్నా. ఇక కొద్ది రోజులు కేరింగ్ తీసుకోవాలి కాబట్టి, అంటే కొద్ది రోజులు లైఫ్ లాంగ్ కేరింగ్ తీసుకోవాలి. కాకపోతే ఇప్పుడు కొంచెం పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇప్పుడు ఇంట్లో పని అంతా చేసేసి అన్నం వండేసి ఇంకా కూర వండాలి కదా. ఏం చేయాలమ్మా? పప్పు చేయాలా? మామూలు పప్ప మెంతి పప్ప పప్పు చేయాలి. ఇక అన్నం కూర కూడా వండేసి ఇక మన కుకింగ్కి మనం వెళ్ళిపోవాలి కాబట్టి, ఎందుకంటే వర్క్ వర్కే బాధ బాధే ఏమంటారు బయట బయటే అన్నీ మిక్స్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఇంట్లో పని అంతా చేసేసి నువ్వు పాలు తాగు. టిఫిన్ కూడా ఉంది ఇక్కడ, ఉప్మా ఉంది, ఉప్మా చేసి పెట్టేసిన నీకు ఆకలి అయితే పెట్టుకొని తిను, లేకపోతే నన్ను పెట్టమంటే నేనే పెడతా. లేట్ అవుతుంది మాకోసం అని వెయిట్ చేయదు సరేనా. ఇక నేను వంట చేసేసి మళ్ళీ కుకింగ్ చేసుకోవాలి, ఎందుకంటే కుకింగ్లో తను పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి కొద్ది రోజులు అంటే ఒక రెండు మూడు వీడియోల వరకు పార్టిసిపేట్ అయితే చేయలేదు, ఎందుకంటే కొద్దిగా బాగాలేదు కాబట్టి. నేను కూడా వద్దు అని అంటున్నా. బ్లాగ్స్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే బ్లాగ్స్లో అంటే నార్మల్గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. కుకింగ్లో అంటే కూర్చొని ఉండాలి కాబట్టి కొంచెం కడుపు నొప్పి వస్తుందేమో భయంతో. ఇక లేట్ చేయకుండా నేను వెంటనే ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నా. ఇది ఇక ఎండాకాలం పోయి మనకు వర్షాకాలం వచ్చిన, వర్షాకాలంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. దీనివల్ల దగ్గు, జలుబు, జ్వరము, వాతము, కడుపులో తిప్పడము, వాంతులు రావడము, ఇలాంటి ఎన్నో రకాల వ్యాధులకు ఈజీగా పోగొట్టే ఒక మంచి ఆయుర్వేదం లాంటి సూపర్ రెసిపీ అప్పుడైనా ఎప్పుడైనా నెంబర్ వన్ అయినా ఒక రెసిపీ చేస్తే ఇక లేట్ చేయకుండా ఇంట్లో పనులు అంతా చేసేసి. చాలామంది అడుగుతున్నారు కలర్ఫుల్గా లేదు వీడియో లత లేదని అంటున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియో తీస్తున్నా. అంటే కుకింగ్ వీడియోలోనే ఈ వీడియో ఉంటుంది కాబట్టి దీని తర్వాత నుంచి కుకింగ్ వీడియో స్టార్ట్ చేసేస్తా. దీని కంటిన్యూటీగా ఉంటుంది. చాలామంది అంటున్నారు డల్గా ఉంటుంది, డల్గా ఉంటుంది కలర్ఫుల్గా లేదు స్క్రీన్ అంటున్నారు. అందుకోసమే కలర్ఫుల్గా నీ ఆరోగ్యంతో బాగుంది కదా. అది చూసి ఒకసారి హాయ్ చెప్పు మన వాళ్ళకి. పాలు తాగుతుంది, తిడితే పాలు తాగుతుంది, బెదిరిస్తే తింటుంది, కాకపోతే టైంకి అయితే మాత్రం వేసుకుంటుంది. ఇప్పుడైతే బాగుంది, మెరిపోపు చేస్తావా? నువ్వు తిని పడుకో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతిరోజు ఒక కొత్త రెసిపీతో మేము అందరికి వస్తూనే ఉన్నాను, మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. కొద్దిగా గొంతులో అయితే బేస్ తగ్గింది, ఎందుకంటే కొంచెం ప్రాబ్లం మీకు కూడా తెలుసు కాబట్టి కొంచెం గొంతులో పక్కన సపోర్ట్ లేదండి, లత లేదని కొంచెం గొంతులో బేస్ తగ్గింది, కొంచెం డల్ మూడ్ ఉంటుంది కాబట్టి. ఏంటంటే మన ప్రొఫెషనల్ అంటే మన వర్క్ మన దేవుడు కాబట్టి వర్కే బాధ బాధే ఇల్లే కాబట్టి మేము దానికే డివైడ్ చేసుకొని ఉన్నాం కాబట్టి నేనైనా చిన్ననైనా లత అయినా కూడా. అందుకోసమే బాధకి వర్క్కి ఇంటికి సంబంధం లేకుండా ఉంటుంది. కాకపోతే బాధపడ్డప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాం, మీరు కూడా మాకు ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, ప్రతి ఒక్కరు వచ్చి పరామర్శిస్తున్నారు. ఇంకా వీళ్ళు వాళ్ళు అని పేరు చెప్పడం కంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే వాలంటీర్ అన్నప్పుడు పోతున్నారు, మాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే బాగా బ్లెస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఏం కాదు అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీ సపోర్ట్ వల్ల మాకు వెయ్యి ఏం కూడా బలంలాగా ఉంది. చాలా థ్యాంక్స్. కామెంట్లకు రిప్లై ఇవ్వకపోవడానికి అయితే బాధ వచ్చి రిప్లై ఇవ్వలేదు, పొగరు రాదు కూడా. ఈరోజు అయితే చాలా సింపుల్గా మంచిది చేస్తున్నాం, అంటే ఒక మంచిది అంటే ఇన్ని రోజులు చేసి మంచిది కాదని మీకు అనిపించవచ్చు. ఒక మంచి స్పెషల్ ఇది రెసిపీ కంటే కూడా ఒక ఆయుర్వేదం లాంటిదే కదా చిన్న. ఇది ఆయుర్వేదంతో సమానం. ఇది ఏం చేస్తుందంటే అల్లం రబ్బ, దగ్గున్నా జలుబున్నా కఫమున్నా గొంతులో ఎలాంటి సమస్యలున్నా వాతమున్నా ఇంకోటి చిన్న పైత్యమున్నా కడుపులో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇంకేమంటారు అజీర్తున్నా వాంతులున్నా ఇది చిటికలో తగ్గిస్తుంది. మన ఇంట్లో చాలా ఈజీ ప్రాసెస్ లో తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి రెడీ చేసి స్టోర్ చేసుకుంటే 3-4 నెలల పాటు నిలవ ఉంటుంది. వీడియోలో ఉన్నలాగా తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా మాత్రం అల్లం రబ్బ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే హాయ్ రబ్బా లాంటి అల్లం రబ్బ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. చిన్న దగ్గరకు వచ్చేసి
150 గ్రాముల నాటు అల్లాన్ని తీసుకున్నాను. అల్లాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. మనం కొబ్బరి తురుముకునే స్టాండ్ ఉంటుంది కదా, దానిపైన అల్లాన్ని సన్నగా తురుముకోవాలి. ఇలా అల్లాన్ని మొత్తం తరిగి తీసుకోవాలి. నేను వీలైనంత మెత్తగా తరుగుదామని అనుకున్నాను, కానీ మరీ మెత్తగా తరిగితే కూడా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. అందుకోసమే కొద్దిగా పెద్ద పెద్దగా తరుక్కున్నాను. ఇలా తరిగిన అల్లాన్ని పక్కన పెట్టుకుంటున్నా. అల్లం ఎంత తీసుకున్నామో అల్లం క్వాంటిటీ కంటే బెల్లం కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి. 150 గ్రాముల అల్లం తీసుకున్నాం కాబట్టి 200 గ్రాముల బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లాన్ని తురుముకుంటున్నా. మనం అల్లాన్ని తురుముకున్నాం కదా, అదే స్టాండ్ పైన బెల్లాన్ని కూడా తురుముకుంటున్నా. బెల్లం మొత్తాన్ని ఇలా సన్నగా తురిమి తీసుకున్నాను. స్టవ్ నుంచి కడాయి పెట్టుకున్నా. కడాయిలో మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేస్తున్నా. ఇందులో 2 స్పూన్ల నీళ్ళు వేస్తున్నా. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, 2 అంటే 2 స్పూన్లు వేస్తున్నా. ఎందుకంటే బెల్లం కరగాలి కాబట్టి 2 స్పూన్ల నీళ్ళు వేస్తున్నా. 2 స్పూన్ల నీళ్ళు వేసి బెల్లాన్ని మొత్తం కరిగించుకుందాం. చూసారు కదా, 2 స్పూన్ల నీళ్ళు వేయగానే మొత్తం బెల్లం మొత్తం కరిగిపోయింది. ఒక్క 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని రెడీ చేసుకుందాం. అల్లం రబ్బ రెడీ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకున్నా. ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేసి ప్లేట్కి మొత్తం నెయ్యిని అప్లై చేసుకుంటున్నా. ఇలా నెయ్యిని అప్లై చేసుకుని ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుంటున్నా. అల్లం రబ్బ కోసం మనం పాకం రెడీ చేసుకుంటున్నాం కదా, పాకం రెడీ అయిందో లేదో ఒక బౌల్లో కొద్దిగా నీళ్లు తీసుకున్నా. అందులో పాకం వేస్తున్నా. ఇంకా పాకం రెడీ అవ్వలేదు. మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పాకాన్ని రెడీ చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పాకాన్ని చెక్ చేద్దాం. మరీ ఎక్కువ ఉండపాకం రావాల్సిన అవసరం లేదు. పాకం కొద్దిగా ఇలా గట్టిగా ఫామ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. పాకం రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న అల్లం తురుముని వేసేస్తున్నా. అల్లం తురుముని వేసి ఒక్క 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మొత్తం అల్లాన్ని మొత్తం పాకంలో ఉడికేలాగా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. చూసారు కదా, అల్లం వేయగానే మళ్ళీ వాటర్ లాగా అయిపోయింది. ఒక 5 లేక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 5 లేక 10 నిమిషాల పాటు బెల్లం పాకంలో మనం తురిమిన అల్లాన్ని వేసి ఉడికించుకోవాలని చెప్పాను కదా. నేను 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నా. ఉడికించుకున్న తర్వాత 1/2 స్పూన్ నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేయడం వల్ల అల్లం రబ్బ అనేది మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇది మన ఆప్షన్ మాత్రమే. ఇలా నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుంటున్నా. మొత్తం కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో మనం రెడీ చేసుకున్న అల్లం రబ్బ మిశ్రమాన్ని వేస్తున్నా. మొత్తం ప్లేట్లో వేసేసి ప్లేట్కి సమాంతరంగా చేసుకోవాలి. ఒక చాక్తో కొద్దిగా ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇప్పుడే ఘాట్లు పెట్టి పెట్టుకోవాలి కాబట్టి కొద్దిగా ఇట్లా మార్క్ వేసినట్టు మాత్రమే పెడుతున్నా. ఎక్కువ ప్రెస్ చేయకుండా, ఎందుకంటే మొత్తం ఆరిపోయిన తర్వాత తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇలా లైట్గా ఘాట్లు పెడితే సరిపోతుంది ఇట్లా మెత్తగా ఉన్నప్పుడే. దీన్ని 1 గంట సేపు పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. 1 గంట తర్వాత మొత్తం చల్లారిపోయింది. ఒక్కసారి కత్తితో ఇలా కదిపితే అలా వచ్చేస్తుంది, ఎందుకంటే మనం ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్నాం కాబట్టి. చుట్టూ ఒక్కసారి కదుపుతున్నా కత్తితో. చూసారు కదా, ఇలా కదిపితే అలా వచ్చేసింది. అంతే, మనం నెయ్యి రాసి పెట్టుకోవడం వల్ల నెయ్యికి బదులుగా మనం నూనె అయినా రాసుకోవచ్చు. ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఒక ప్లేట్ తీసుకొని ఘాట్లు పెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఇలా తుంచగానే అలా విరిగిపోతుంటుంది. ఇలా చూసారు కదా, ఇంకా కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టి పడుతుంది. చూసారు కదా, వెనక సైడ్ కూడా ఎంత సాఫ్ట్గా చూస్తుంటేనే చాక్లెట్ లాగుంది. పిల్లలు అయితే ఖచ్చితంగా తింటారు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకొద్దిగా గట్టి పడుతుంది. ఇంకొక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే గట్టి పడుతుంది. నేను ఇంతలోపే తీసేసినా కాబట్టి కొద్దిగా మెత్తగా కనిపిస్తుంది. అంతే, ఇంకా ఆరిపోయిన సైడు ఇలా తునిగిపోతుంది, ఆరిన సైడు కొద్దిగా పచ్చిగా ఉన్నట్టు కనిపిస్తుంది. చూసారు కదా,
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం రబ్బ రెడీ అయిపోయింది. ఇది పొద్దున్నే పిల్లలకు పడిగడుపున ఎంత ఇచ్చారంటే సరిపోతుంది. చూసారు కదా, కొద్దిగా అంటే కొద్దిగా, చాలా కొద్దిగా ఇస్తే చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలాంటి గొంతు సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా నివారిస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం రబ్బ. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్లో అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం రబ్బ. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఇది ఏజ్తోటి కానివ్వండి, వీళ్ళే తినాలి, వీళ్ళు తినకూడదు అన్నట్టుగా మనకు ఏజీ ఏం లేదు కదా. చిన్న కొందరు ఏమనుకుంటారంటే చిన్నపిల్లలు తినకూడదు, మధ్య వయసులు తినకూడదు, ప్రెగ్నెంట్ లేడీస్ తినకూడదు, ముసలవాళ్ళు తినకూడదు, అట్లా ఉంటుంది. దీనికి మాత్రం ఎలాంటి ఏమంటారు అబ్జెక్షన్ లేని ఒక మంచి రెసిపీ, ఆయుర్వేదం లాంటి ఒక గొప్ప రెసిపీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలాంటి సమస్యలు ఉన్నా ఈజీగా తగ్గించే సర్వరోగ నివారిణి. డబ్బున్నా జలుబున్నా గొంతున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా ఈజీగా మనకు సొల్యూషన్ దొరుకుతుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వాంతులైనా కూడా, ఇంకేంటి వాతము, కడుపులో వికారము, కడుపు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఈజీగా సొల్యూషన్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ముక్కలుగా చేసే ముందు మాత్రం లత కొద్దిగా ఇచ్చినా నేను. ఎట్లుంది లత? లత మాత్రం మంటగా ఉంది అంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన వాలంటీర్ అన్న అక్కడ వీడియోలో చూస్తున్నాడు, నేను వీడియో చేస్తుంటే అక్కడ చూస్తున్నాడు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం రబ్బ. ఇది మాత్రం ఎక్కువ టన్నులు నేను తినలేను కాబట్టి, ఎక్కువ తింటే కూడా గొంతు మంటొస్తుంది కాబట్టి కొద్దిగా తింటున్నాను. ఎందుకంటే రోజు కొద్దిగా ఇంత తింటే సరిపోతుంది. ఏదైనా స్వీట్ అయినా, ఏదైనా ఫుడ్ ఐటెం ఏదైనా కానీ మనం టక్కటక్క తినేస్తాం, ఎక్కువ తినకూడదు. రోజు కొద్దిగా తింటే సరిపోతుంది. అంటే మనం చాక్లెట్ లాగా నమలకూడదు, ఇది కొద్దిగా నోట్లో వేసుకొని చప్పరియాలా. బాగుంది, అంటే కొంచెం తీపి ఉంటుంది. నెయ్యి వేసాం కాబట్టి నెయ్యి ఫ్లేవర్తో సూపర్ ఉంటుంది. ఇందులో అల్లం వేసాం కాబట్టి ఘాటు ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం రబ్బ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.